అబ్బా ఎంత బాగున్నాయో ఏమండి మీకు అనుమానం అక్కర్లేదు మేడం ఇది కట్టుకుంటే మీరు అచ్చం మొమైత్ ఖాన్ లాగే ఉంటారు మొమైత్ ఖాన్ పళ్ళు రాలగొడతాం అనుకున్నావు మొమైత్ ఖాన్ అంట మొమైత్ ఖాన్ సంసార పక్షంగా ఏ సావిత్రి సౌందర్యం అనుకుండా మొమైత్ ఖాన్ అంటావా సారీ కనకు వాడు నోరు జారాడు పోన్లేండి కుర్రాడు ఏదో ముచ్చడి పడుతున్నాడు అవునే వాడు ముచ్చడి పడతాడు నువ్వు సరదా పడతావు తర్వాత నేను బావిలో పడాల్సి వస్తుంది అయినా మొగుడు ఎంత బ్యాంక్ మేనేజర్ అయితే మాత్రం లోన్ తీసుకుని బట్టలు కొనేదాన్ని నిన్నే చూశానే ఎప్పుడో దొంగలు పడి మొత్తం దోచుకుపోతారు అప్పుడు తిక్క కుదురుతుంది చూడా ఇదిగో అబ్బాయి ఎత్తెత్తి చేతులు నెప్పెడుతున్నాయి దించనా మీరు ఎత్తిన ప్రాణం దించండి ఎవరు కదలొద్దు తీసుకుంటారు పుట్టినా ఇదిగో నువ్వు తొందరగా సద్దు రామ్ రామ్ క్యాష్ రెడీ సెడ్జీ ఇది కొంచెం పట్టుకోండి అవును నా గన్ ఎక్కడ పెట్టాను ఇక్కడ ఉంది రామ్ రామ్ సెడ్జీ నన్ను కాల్చొద్దు సెడ్జీ నన్ను కాల్చొద్దు కంప తీసి ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తారా రామ్ రామ్ ఏంటి రామ్ పిలవగానే వచ్చేశారు మీరు నిజంగా పోలీసులేనా అయ్యా బాబోయ్ వస్తే ఓ గొడవ రాకపోతే ఓ గొడవ వాట్ ఎ బ్యూటీ మేబీ ఏవి పోలేదుగా ఎస్ఐ గారు సొల్లు తర్వాత కడుద్దురు గాని నన్ను అరెస్ట్ చేయండి ఓ ఐ యామ్ సారీ యు ఆర్ అండర్ అరెస్ట్ కట్ 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 yes నేనే కట్ 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 అరే ఏంటిది రామ్ రామ్ ఇది మా మాయా టీవీ 99వ బకరా ఎపిసోడ్ కౌన్ బనేగా బకరా మీరంతా బకరాలు అయ్యారు మంగళవారం టెలికాస్ట్ అవుద్ది చూడండి అచ్చా ఇంతకీ రామ్ నామ్ ఈయన కల్నాయక్ గారు ఆది దిల్లు ఠాగూర్ లక్ష్మి కృష్ణ సినిమాలు తీసింది ఈయనే అవి తీసింది వివి వినాయక్ కదా ఎవడన్నది నేనే తీశాను నా పేరేసుకోవటం ఇష్టం లేక వినాయక్ పేరేశాను పాప జాగ్రత్త కొంతమందిని కట్టుకుంటే సరిపోద్ది కొంతమందిని కట్టేసుకుంటేనే కుదురుద్ది రేపు 100 ఎపిసోడ్ చాలా తెలివి గల వాడిని బకరా చేయాలి ఎవరిని చేస్తున్నారు సార్ ఈ ఏరియాలోనే ఓ బ్యాంక్ ఉంది ఈ ఏరియాలో బ్యాంక్ అంటే నాదేగా ఆ మేనేజర్ని ఈ రింగు రాజాని ఎవ్వరూ మోసం చేయలేరు సార్ సార్ ఏమయ్యా ఎలా ఉన్నాను బ్యాంకాక్ బార్లో అటు ఇటుగా సప్లయర్లా ఉన్నారు సార్ నోరు ముయ్యి జలసీలొద్దమ్మా సర్లేండి సార్ వీటిపై సంతకాలు పెట్టండి ఇప్పుడు కాదు అవన్నీ మధ్యాహ్నం తర్వాత బాబు ఎవరన్నా కదిలేరంటే కాచి పాడేస్తాను డోంట్ మూవ్ వచ్చేసారు అన్నయ్య ఆవేశపడకు నాది ఆవేశం కాదు మూమెంట్ వరకు బిల్డప్ ఇచ్చాను అంతే అయితే అందరు చేతులు పైకి ఎత్తండి కాళ్ళు కూడా ఎత్తండి కాళ్ళలో ఎత్తుతారు అది ఆళ్ళ ప్రాబ్లం మనకెందుకు హలో మీ ప్రోగ్రామ్ గురించి నాకు ముందే తెలుసు అందుకే చాలాసేపటి నుంచి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఐఎమ్ సోఫన్ బ్యాంక్ మేనేజర్ ఇంట్రడక్షన్ తర్వాత మర్యాద క్యాష్ ఈ బ్యాగ్ లో సర్దండి ఇదిగో ఆ బ్యాగ్ తీసుకుని డబ్బు మొత్తం దండవు సర్దవయ్య అది కూడా చెప్పాలి ఇదిగో మీ ప్రోగ్రామ్ గురించి వాళ్ళకి ముందుగా తెలియదు పైగా వీడికి కొంచెం ఇది లూజ్ థ్యాంక్స్ సార్ బొగ్గలేంటి అలా కందిపోయి అదే లేటెస్ట్ ఫ్యాషన్ మేనేజర్ గారు కొంచెం శివాజీ గణేష్ అంటే ఇదిగో నా మనసులో ఉన్నదే నువ్వు చెప్పావయ్యా సార్ ఆడు పోలీసులు ఫోన్ చేస్తున్నాడు ఏయ్ పెట్టావయ్యా ఫోను బుద్ధుడు ఎక్కర్లా వీళ్ళు ఇటువంటి పనులు చేస్తారని ముందే ఫోన్ వైర్లు కట్ చేశా థ్యాంక్ యూ సార్ మీ కోఆపరేషన్ చూస్తుంటే ఇది కోఆపరేటివ్ బ్యాంక్ అనిపిస్తుంది కాదు నేషనలైజ్డ్ బ్యాంక్ ఏంటి సార్
దొంగలు కోఆపరేట్ చేస్తున్నారు? నీకు తెలియదమ్మా, దీని వెనక పెద్ద ఆపరేషన్ ఉంది. నువ్వు కామ్గా ఉండు, నేను చెప్పినట్టు చెయ్యి. నా సొన్నది నీ చేయి. ఆ చూడండి, మీరంతా మీ దగ్గర ఉన్న క్యాష్ మొత్తం బయట పెట్టండి. లిల్లీ, నువ్వు నా డ్రాయర్లో ఉన్న 2 లక్షలు బయటికి తీయి. చిచి, నాకు సిగ్గేస్తుంది సార్. నేను అన్నది టేబుల్ డ్రాయర్లో ఉంచు తల్లి, నీకు ప్రతిదానికి సిగ్గాను. చూస్తావేంటయ్యా, నువ్వు వెళ్ళి ఆ డబ్బు మొత్తం ఈ బ్యాగ్లో పెట్టు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇదిగోండి మొత్తం డబ్బు, కుక్కి కుక్కి ఇందులో పెట్టారు, తీసుకోండి. టాక్సీ పిలిపించమంటారా? అక్కర్లేదండి, షేర్ ఆటోలో వెళ్ళిపోతాం. ఇది ఉంచండి, ఆటో ఖర్చులు మనకు వస్తుంది. అవును, ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? April 1st. ఓ, టాటా చెప్పండి, వెళ్తా ఉంటాను. మీకు కూడా టాటా. మీకు కూడా టాటా. సీ యు, బై బై. సార్, వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్. వెళ్ళట్లేదు, నేనే పంపించాను. పిచ్చోడ, వాళ్ళు ఇక్కడే ఎక్కడో కెమెరా పెట్టుకొని ఉంటారు. చూడు, ఇది మాయా టీవీ ప్రోగ్రామ్. నేను తప్ప మీరంతా బకరాలైపోయారు. బకరాలైంది మేం కాదు, మీరు. అసలు మాయా టీవీ అనేది లేదు సార్, వాళ్ళు మిమ్మల్ని మాయ చేశారు సార్. అవునా? అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నీకు స్టేషన్ లో పెళ్లి చేయాలి. మీరు నిజం పోలీసులేనా? ఏ, నీకేమన్నా డౌటా? నిజం పోలీసులే, కన్ఫర్మ్. ఏంటి, తీసుకురండి. మా భుజాల మీద చేతులు వేయండి. దొంగనాయుళ్ళరా, నన్ను ఇక్కడ ముంచి మీరు ఎక్కడ తేలేరా? సురేంద్ర సార్, రాత్రి ఒక అద్భుతమైన థాట్ వచ్చిందయ్యా. తెల్లవారేసరికి అది కథ కూర్చుంది. చెప్పండి. ఆ కథ గాని సినిమా గాని తీస్తే సురేంద్ర, బాల్కనీలు బద్దలైపోతాయి, నేల క్లాసుల్లో భూకంపం. విను, నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ అని సబ్ టైటిల్ వేస్తే, ఓపెన్ చేస్తే ఒక బ్యూటిఫుల్ తొండను చూపిస్తాం. తొండ? అవును, తొండేనయ్యా. ఇప్పుడు ఆ తొండ మీదకు జూమ్ చేస్తే దాని మొహంలో బెంగ స్కాన్ చేస్తే దానికి ఫీవర్ అని తెలిసిపోయింది. అప్పుడు వచ్చింది లేడీ డాక్టర్ ఇలియానా, ఇంజక్షన్ ఇచ్చింది. ఆ ఇంజక్షన్ విఘటించింది, దాంతో ఆ తొండ రోజుకో 100 కేజీల చొప్పున పెరిగి నెల రోజుల్లో పెద్ద కొండలా తయారైపోయింది. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ బికమ్స్ డైనోసార్. సురేంద్ర, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? జూ పార్క్ లో. తప్పు, జురాసిక్ పార్క్ లో. ఇప్పుడు ఆ డైనోసార్ గొలుసులు తెంచుకుని ముందు రోడ్డు మీదకి, తర్వాత జనం మీదకి వచ్చేసింది. ఠారెత్తిపోయిన జనం కకావికలై పరిగెత్తుతున్నారు. ఆ సమయంలో లోయాంగిలో ఓ కారు చాగింది. అందులోంచి మన మాస్ హీరో కింద పెట్టాడు కాలు. కాలు కింద పెట్టి డైనోసార్ ని చూసి తొడ కొట్టి తొండను చంపేశాడు. సురేంద్ర, నిర్మోహమాటంగా చెప్పు, కథ అదిరిపోయింది కదా. అంత వెరైటీలు ఇక్కడ చూడరు సార్. ఎందుకు చూడమా, ఎందుకు చూడమా, ఎందుకు చూడరు? మన బొమ్మరిల్లు చూడలా? అందులో తొండలు లేవు సార్. ఏ తొండ లేకపోతే జరిగిందే ఉంది కదా. ఈ తెలుగు సినిమా డైరెక్టర్లు మొత్తం ఎక్కడో స్ట్రక్ అయిపోయారయ్యా. వీళ్ళని టెక్నికల్ గా డెవలప్ చేయడం చాలా కష్టం. సార్, కాఫీ తాగండి. నేను తాగనయ్యా, నువ్వెవరు తాగమంటారు? మర్చిపోయాను, ఇది రివర్స్ కేసు కదా. సారీ సార్, మీరు కాఫీ తాగరు కదా? ఎవరు చెప్పారు తాగనండి? మీరు ప్రిన్సిపాల్ కదా. ఏ ప్రిన్సిపాల్ అయితే కాఫీ తాగకూడదా? నేను అన్ని తాగుతా, కాఫీ, టీ, బ్రాందీ, విస్కీ, రమ్ము, గమ్ము మొత్తం తాగుతాం. ఎవరితో చెప్పుకుంటావు, చెప్పుకోపో. మన రూట్ లాభం లేదు, ఆయన రూట్ లోనే వెళ్తా. నిధి చాలా సుఖమా. మీరు కాఫీ తాగి పాట పాడితే పాడారు, కానీ మీ టేబుల్ మీద నా లీవ్ లెటర్ ఉంది, నా చెల్లెలు పెళ్లికెళ్ళాలి, మీరు మాత్రం లీవ్ శాంక్షన్ చేయొద్దు. చేస్తాను, నా ఇష్టం. నేను నీకు సెలవిస్తున్నాను, నువ్వు నీ చెల్లెలు పెళ్లికి వెళ్తున్నావు. మీరు సెలవిస్తే ఇచ్చారు, కానీ మీ రేపాన్ గ్లాసు, మీ మెళ్ళ గొలుసు, మీ వాచ్, మీ బ్రాస్లెట్ ఇవన్నీ ఇచ్చి పెళ్లికి వెళ్ళమంటే మాత్రం నేను వెళ్ళను. ఏంట్రా ఇందాక కూర్చున్న కూత మళ్ళీ గుయ్యి. మీ రేబాన్ గ్లాసు, మీ మెళ్ళ గొలుసు, నువ్వు చెప్పింది కరెక్టే, కార్ కీస్, మీ వాచ్, మీ బ్రాస్లెట్, ఇవన్నీ పెట్టుకుని నువ్వు పెళ్లికి వెళ్తున్నావు. ఏ, నాకు సమాజంలో మంచి పేరు రావడం నీకు ఇష్టం లేదా? ఎంత మంచోడు పాపం, డబ్బిచ్చి కారిచ్చి ఒంటి మీద వస్తువులన్నీ ఇచ్చి పెళ్లికెళ్ళమన్నాడు. పెళ్లికి పిలవకపోతే ఫీల్ అవుతాడేమో. ప్రిన్సిపల్ గారు, మీరు నా చెల్లెలు పెళ్లికి తప్పకుండా రావాలి. ఏట్రా వెటకారంగా ఉందా, పిలవగానే రావడానికి నేనేమన్నా పిచ్చివేతలా కనిపిస్తున్నానా? ప్రిన్సిపల్ని అయినా నా కారు తీసుకున్నావు, జేబులో డబ్బులు తీసుకున్నావు, ఒంటి మీద వస్తువులన్నీ తీసుకున్నావు, ఇవన్నీ లేకుండా నేను పెళ్లికెళ్ళ వస్తాను అనుకున్నావురా? తీ మొత్తం అయితే వెళ్ళొస్తానండి. వీలేదు, నీకు నేను సెలవు క్యాన్సిల్ చేసేస్తున్నాను. అసలుకే మోసం వచ్చింది.
నెక్స్ట్ మీకు గుడ్ మార్నింగ్ చెప్తే బాగుండదు కదా నమస్కారం చెప్పి నిలబడతాను ఎందుకు గుడ్ మార్నింగ్ ఏ కరెక్ట్ గుడ్ మార్నింగ్ చెప్పు కూర్చో నమస్కారం సార్ చెప్పండి ఈ అమ్మాయి గొంత అస్సలు బాగుండదు సార్ కానీ మ్యూజిక్ నేర్చుకుంటానంటుంది వద్దంటే వినటం లేదు నువ్వెవరు వద్దనడానికి ఆ అమ్మాయి గొంతు కోకిల్లా ఉంది మీరు ఎప్పుడు విన్నారు ఇందాక నమస్కారం అంది కదా ఆ నమస్కారంలో నాకు సప్త స్వరాలు వినిపించాయి అయినా సరే మీ కాలేజీలో జాయిన్ చేసుకోవద్దు చేసుకుంటాను మీరు అలా ఫిక్స్ అయిపోతే ఓకే రేపే జాయిన్ అవుతుందండి రేపు జాయిన్ అవుతుందని చెప్పడానికి నువ్వెవరు ఇవాళే జాయిన్ చేసుకుంటాను నేను వెళ్ళి ఫీజు కట్టేసి వస్తా నేను కట్టమన్నాను ఫీజు ఒక్క పైసా కట్టక్కర్లేదు వెళ్ళి పెట్టండి దట్స్ ఆల్ థాంక్యూ సార్ థాంక్యూ సార్ ఓ థాంక్స్ అమ్మా ప్రతి వాడు నాకు మంచి పేరు రాకుండా ఉండాలని చూసేవాడే నేను ఏమన్నా వెర్రి వెంగళపని అనుకుంటున్నారా నెక్స్ట్ థాంక్స్ చెప్తే చెప్పావు గానీ కాలేజ్ అయిపోయిన తర్వాత పికప్ చేసుకోమని ఫోన్ మాత్రం చేయొద్దు చేయొద్దని చెప్పడానికి నువ్వెవరు నేను ఫోన్ చేస్తున్నాను నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకుంటున్నావు దట్స్ ఆల్ నెక్స్ట్ ఓకే బాయ్ సార్ 300 కేజీల బరువు మా చేతిలో పెట్టారు 30 గ్రాములు మీ చేతిలో పెట్టుకున్నారు వాస్తవం మీకు వాచిపోతుంది మా సార్ వాస్తు పాటించకనే ఈయనకంటే ముందున్న కమిషనర్ ఏమయ్యాడు పెరల్లో సెల్యూట్ చేస్తూ సీఎం కంట్లో పడిచారు సార్ సెల్యూట్ నేర్చుకోమని ఆర్ఎల్ సస్పెండ్ చేశారు సార్ తెలుసు కదా ముందు మీరు ఎక్కడ పెట్టాలో తెలుసుకోండి సార్ తెలిసిపోయిందరు ఎక్కడ సార్ అరే మనలో మాట చూర్పేటు అట్ట చూస్తావేందిరా తూర్పేట అని అడుగుతున్నాను ఓ పని చేయండి సార్ మీరు ఇది పట్టుకోండి సార్ నాకు పని చెప్తావేరా మెల్లగా సార్ జాగ్రత్త తూర్పు పడమర ఎదురెదురు తూర్పేట చూడమంటే పాటలు పడతావేరా 350 కిలోలు చేతులు పెట్టి మరి అదే వాచి పోవడం అంటే మీరు ఉన్నది తూర్పు సార్ అయితే ఇంకే ఇక్కడనే పెడదాం మీరు వదిలేయండి రా ఏంటయ్యా ఏదో సౌండ్ వచ్చినట్టుంది అబ్బే ఏం లేదమ్మా సామాన్లన్నీ వాస్తు ప్రకారం సర్దావన్న ఆనందంలో అరిచారంతే ఇల్లంతా చక్కగా సర్దారు అమ్మా తీసుకోండి అందుకే వచ్చేటప్పుడు స్నానం చేసిరంటారు అని చెప్పేది బస్ స్టాండింగ్ లో యాపలు అమ్ముకునే వాళ్ళగా ఉన్నారు మేం లేబర్ వాళ్ళం కాదమ్మా పోలీసు వాళ్ళం అవునమ్మా ఈయనే మా సీఏ గారు సార్ నమస్కారం మీకేనమ్మా తెచ్చరా మీరీ పనులు చేయడం ఏంటి మీకు ఇబ్బందిగా ఉందేమో గానీ మాకేం కొత్త కాదమ్మా మమ్మల్ని స్టేషన్లో డ్యూటీ చేయనిస్తాగా మీకు సాయంత్రం డ్రిల్లు తప్పదురు అయ్యగారికి మర్చిపోకుండా మా గురించి కొంచెం గుర్తు చేయనమ్మా ఇంట్లో ఏ పని కావాలన్నా మేము చేసి పెడతాం చూశారా హోమ్ డిపార్ట్మెంట్ ని ఎలా పడగొట్టేశాను ఇంకేం చేయగలరు మీరు ఏంట్రో ఇది సౌండ్ వచ్చింది అక్కడ సార్ అయ్యో కాదంక త్యాగరాజ స్వామి గొప్ప వాగ్గేయకారులు ఓహో మీరు సంగీతం నేర్చుకుంటుంది వారి దగ్గరేనమ్మా ఏంటంక ఎప్పుడో 19వ శతాబ్దంలో ఉండేవారు మొన్న రవీంద్ర భారత్ లో సేమ్ ఇటువంటి ఆయన కచేరీ ఇస్తా ఉంటే మేము బందోబస్తు కూడా వెళ్ళామమ్మా అందుకనే సరిగ్గా పోల్చుకోలేకపోయాను ఆయన ఎవరు ఆయన విశ్వనాథ శాస్త్రి గారు అని గొప్ప సంగీత విద్వాంసుడు చాలా బాగా పాడతాడు విశ్వనాథ శాస్త్రి గారు మీకు తెలుసా అంకుల్ తెలుసాయంటమ్మా కావాలంటే మిమ్మల్ని పరిచయం కూడా చేస్తాను నాకు ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఎప్పటి నుంచో కోరిక అంకుల్ నేర్చుకోమా మీరు సార్ నేను ఈ ఏరియా సీఎన్ సార్ వీళ్ళేవో నా స్టాఫ్ సార్ మీరు వైజాగ్ నుంచి ఫోన్ చేసింది నాకే సార్ ఇల్లు మొత్తం సర్దావు సార్ వాస్తు ప్రకారంగా మీ సిన్సియారిటీ ఇక్కడ కాదు డ్యూటీలో చూపించండి ప్రమోషన్ ఇస్తాను ఉంటాం సార్ కమ్ హౌ డు యు లైక్ దిస్ ప్లేస్ చాలా బాగుంది డాడీ రియల్లీ ఎందుకు రన్ అవుతున్నారు నా ప్రమోషన్ మిస్ అయిపోయిందనే అదిగా సార్ ఇన్నాళ్ళకి మన క్రిమినల్ ఏసీపీ గారిని డ్రిల్ ఆడిచ్చే పోలీస్ కమిషనర్ వచ్చాడు సార్ మీరు కూడా సంతోషపడండి ఆడి సంగతి నీకు తెలియదు ఆడు మనకు తెలియకుండా మన శాలరీ సర్టిఫికెట్ల మీద లోన్ తీసుకున్నాడు ఇటువంటి వాళ్ళ చేత క్లబ్ లో క్యాబరే ఆడిస్తాడు ఉదయాన్నే యోగా చేసి మెడిటేషన్ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది అస్సలు శబ్దమే ఉండదు ప్రశాంతంగా ఉంటుంది ఏమండి కాఫీ తాగండి
ఏమిటి పోజు మర్యాద ఏమిటి రెస్పెక్టింగ్ అండి నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వకలేదు గానీ సౌండ్ చేయకుండా ఉంటే చాలు తలుపు తోసుకుని రావాలి గానీ బద్దర కొట్టుకుని రాకూడదు సరేనండి కాఫీ తాగండి కాఫీ తాగండి అనొచ్చుగా ఇది బాగుంది నేనేం చెప్పలేదుగా సోక్ తప్పుకో శాంతి చంద్రముఖి రజని మెల్లగా చెప్పు గుడ్ మార్నింగ్ నాన్న నువ్వు ఒక్కదాని వే శబ్దం లేకుండా ప్రశాంతంగా గుడ్ మార్నింగ్ చెప్పు మరొక్కసారి చెప్పమ్మా గుడ్ మార్నింగ్ థ్యాంక్స్ వెళ్ళు వెళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతుల్లో హింసిస్తున్నారు ఏం చేద్దాం సారీ అండి సారీ చెప్తున్నా నేను విషయం అడగనా అడుగు శాంతం శబ్దం చేయకుండా అడుగు ప్రశాంతంగా అడుగు అలాగేనండి మీరు ఎప్పుడు ఇలాగే ఇంట్లో ఉండి శాంతం ప్రశాంతం శాంతం ప్రశాంతం అని జపం చేస్తూనే ఉండండి పైన ఉన్న కుర్రాళ్ళు వడ్డీ డబ్బులు నెల నెలకి ఎగ్గుడుతూనే ఉంటారు వెళ్ళి ఆ డబ్బులు వసూలు చేసుకుని రండి హస్బెండ్ చూస్తాను ఉండండి బ్లడ్ వచ్చేసింద్రా బాబు బ్లడ్ వచ్చేసిందిరా వెళ్ళి 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి హలో హలో డైరెక్టర్ బీబీ వినాయక్ గారండి అవునండి సార్ నేను శీను గానేపుండి సార్ అమెరికా నుంచి మాట్లాడుతున్నాను నేను ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ అండి అవునా ఏ సినిమా ప్రొడ్యూస్ చేశారు అంటే ప్రొడ్యూస్ చేద్దామని ఇప్పుడు కాల్ చేశాను సార్ చెప్పండి సార్ నా దగ్గర ఒక 175 డేస్ నడిచే కథ ఉంది సార్ మీరు రైటరా ప్రొడ్యూసరా అబ్బాయి రైటర్ కావాలనే ఉద్దేశం లేదు కానీ అంటే ప్రొడ్యూసర్ గా ఒక స్మాల్ ఇన్వాల్వ్మెంట్ అన్నమాట మీరు తొందరగా విషయానికి రండి నేను బిజీగా ఉన్నా అబ్బాయి పర్లేదు సార్ సార్ మీరు పేరు కూడా వినుండరు రీసెంట్ గా నేను పైరేట్స్ ఆఫ్ కరేబియన్ కర్స్ ఆఫ్ బ్లాక్ పెరల్స్ అనే సినిమా చూశాను సార్ బాబా సార్ దాని గనక నా ఐడియాస్ జోడించి ఒక మాస్ హీరో తోటి మీ డైరెక్షన్ లో తీయాలని ఫిక్స్ అయిపోయాను సార్ సార్ ఒకసారి నా ఐడియాస్ జోడించిన తర్వాత నేను మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తాను సార్ ఏంటి ఆ సినిమా పేరు మళ్ళీ చెప్పండి పైరేట్స్ ఆఫ్ కరేబియన్ కర్స్ ఆఫ్ బ్లాక్ పెరల్స్ సార్ మీరు చూసింది ఫస్ట్ పార్ట్ అది రిలీజ్ అయ్యి 5 ఏళ్ళు అయింది దాని తర్వాత ఇంకో 2 పార్ట్లు కూడా రిలీజ్ అయ్యాయి మీరు చెప్తున్న సినిమా భూలోక రాక్షసుల పేరుతో తెలుగులో కూడా డబ్బింగ్ అయింది ఐ యామ్ షాక్డ్ అయ్యి ఎప్పుడు వచ్చినాయి ఇంకోసారి ఇలా ఎక్సైట్ అవ్వకుండా ముందు లక్ష్మీ గణపతి ఫిలిం సుబ్రహ్మణ్యం అనే ప్రొడ్యూసర్ కి ఫోన్ చేయండి తను డబ్ చేయలేదంటే అప్పుడు ఎక్సైట్ అవ్వండి నెంబర్ ఉంది కదా అని అస్తమాను ఫోన్ చేయకండి రుషేష్ వై సుబ్రహ్మణ్యమా వామ్మో వీడెవడో నాకంటే బాగా అడ్వాన్స్డ్ గా ఉన్నాడే సర్రు 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 నిన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తీయడానికి ది గ్రేట్ విన్నీ ఒప్పుకున్నాడు సర్రు విన్ను ఎవరా విన్ను ఇంకోసారి ఆ మాటను బాగా విన్ను ఎవరంటావు ఏంటి ది గ్రేట్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఏజెంట్ నీకు కుర్రాళ్ళ ఏజులు కావాలన్న పాప నీ సంగతి చెబుతాను ఎందుకు అంత కోపపడతావు కోపం లేదు పాడలేదు అట్టనే పట్టుకో హాయిగా ఉంది అవును కేకేతో వెళ్ళిన మీ మేడం ఇంకా రాలేదేంటి అదే నీ టెన్షన్ ఏంటి సార్ యూత్ యూత్ అంటావే గానీ యూత్ లాగా ఆలోచించమే అంటే అంటే కేకేకి పెళ్ళాం పోయి చాలా కాలమే ఆ అమ్మాయికి అసలు పెళ్ళే కాదు ఇద్దరు కలిసి కారులో ప్రయాణం చేస్తున్నారు కారు స్పీడ్ గా పెడుతుంది డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేశారు ఇద్దరు ఒకరి మీద ఒకరు పడ్డారు నువ్వు పడవే అబ్బో ఈ కారం అమ్మాయి పడలేదు కొంచెం స్టీరింగ్ పట్టుకో ఆ అమ్మాయి గొలుసు వెళ్ళి కేకే గుండీకి చుట్టుకుంది దాన్ని తీసే నెపంతో ఇద్దరు ఇంత దగ్గరైపోయారు కట్ చేస్తే సాంగ్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే పూర్వం మన పురాణాల్లో కూడా చాలా మంది పుణ్య దంపతులు ఈ దాంపత్య వ్రతాన్ని ఆచరించారు చల్లని గోదావరి వెచ్చగా పిలుస్తుంది
శాస్త్రి గారు. అయ్యా కానివ్వండి బాబు, మీ దంపతులు ఇద్దరు ఈ గోదావరిలో 3 సార్లు మునగండి. తాతయ్య చలి పుడుతుంది తాతయ్య. నన్నే అడగద్రా, మీ మామను అడుగు. పామ్మ నా పసుపు కుంకాల కోసమైనా మీరు వ్రతం చేయాలి, ఇంతకంటే నేను నీకేమీ చెప్పలేను. గురువుగారు 3 సార్లే ఎందుకు మునగాలి? 30 సార్లు మునిగితే చచ్చూరుకుంటారు కాబట్టి. ఆహా, ఎంత గొప్పగా చెప్పారండి. ఇది ఈ చెల్లు గోదాట్లో ముంచా పోరా దాంపత్య వ్రతే. అరే హరే, అట్ట కాదురా, ఇంకెలా మునగాలి? శాస్త్రి గారిని చెప్పను. ఎల్లప్ప శాస్త్రి గారు, అమ్మా పద్ధతులు చెప్పలేదా? అయ్యో ఎంత మాటమ్మా. బాబు మీరు చేస్తున్నది దాంపత్య వ్రతం, అంటే దంపతులిద్దరూ కలిసి చేసే వ్రతం అన్నమాట. అంటే ఇద్దరు ఒకరినొకరు వాటేసుకొని కలిసి మునగాలన్న మాట. కలిసి ఎలా మునగాలయ్యా? తాతయ్య గారు, ఇక మీ దంపతులకు తప్పదు. ఏంటి ఈ వయసులో మేద్రమా, మునిగామంటే ఏక మునకే. రే నాయుడు, ఈ ఆవిడ తీసుకుని శాస్త్రి గారు చెప్పినట్టుగా ఒకసారి మునుగు చూపించు. అది బాబు గారు. ఏం లేదు బాబు గారు, 2 చేతులు నడుము మీదేసి ఇట్టా దగ్గర లాక్కొని గట్టిగా వాటేసుకొని ఇట్టా మునగాలి బాబు. ఇంతే బాబు గారు, చాలా ఈజీ. తాతయ్య ఇలాంటి వ్రతం ఎప్పుడు చూడలేదే. అప్పుడు చిన్న పిల్లవాడు ఇలావా? అయినా చిన్న పిల్లలకి ఎక్కడైనా ఏ సర్టిఫికేట్ సినిమాలు చూపిస్తారా? అదిగో అడు చూడు, జంటలు జంటలు ఎట్ట మునుగుతున్నారో. వాళ్ళంతా మన మంచుకోళ్ళే, పాపం లేటుగా వాళ్ళు దాంపత్య వ్రతం చేస్తున్నారు. లేనిపోని అనుమానాలు పెట్టుకోక ప్రశాంతంగా వ్రతం పూర్తి చేయరా. తాతయ్య దీన్ని ఏ సర్టిఫికేట్ సినిమా అన్నారు, అంటే భూతే కదా, అంటే మనం వీళ్ళ చేత భూతి చేయిస్తున్నామా? ఒరే యక్ష ప్రశ్న, దేవాలయాల మీద భూతు బొమ్మలు ఉంటాయి చూసావా? చూసే ఉంటావు లే, నీకు బాగా ఇంట్రెస్ట్ కదా. భూతు బొమ్మలు ఉన్నంత మాత్రాన దేవాలయాలు పూజార్హాలు కాకుండా పోయాయిరా. అట్లాగే భార్యాభర్తలు సరిగంగా స్నానాలు చేస్తే అవి పవిత్రాలే కానీ భూతులు కాదురా. ఆహా ఎంత వివరంగా చెప్పారు గురువు గారు. ఇది భూత పురాణం చెప్పా. చూడండి బాబు, ఇప్పుడు ఈ దాంపత్య వ్రతంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టానికి మనం చేరుకున్నాం అన్నమాట. అది పొర్లు దండాల అంకం. ఆ ఉత్తరం ఎవరైనా ఈ వ్రతంలో అప్పుడే ఏదో శాస్త్రం చెప్పినట్టు. శాస్త్రి గారు, అయ్యా అట్లా కాదు, దాంపత్య వ్రతంలో ఈ ఘట్టంలో పొర్లు దండాలంటే ఎవరికి వాళ్ళు చేసేది కాదు, దంపతులిద్దరు కూడా ఒకరి మీద ఒకరు పండుకొని ఇట్లా కలిసి పొర్లు దండాలు పెట్టాలన్నమాట. ఎలా ఎలాగంటే అలా అన్నమాట. తాతయ్య వస్తున్నానరా. నాన్న హరి, ఆ శ్రీహరి శ్రీనివాసుడు రా. శ్రీ అంటే లక్ష్మీదేవి, నివాసుడు లక్ష్మీదేవిని తన గుండెల్లో అట్టె పెట్టుకున్నాడు అనమాట. అట్ట భర్త భార్యని గుండెల్లో పెట్టుకుని పొర్లు దండాలు పెట్టారనుకో, ఆ శ్రీహరి సంతోషిస్తారా? అందుకే నీ లక్ష్మిని నీ గుండెల్లో పెట్టుకుని పొర్రుదండాలు పెట్టు. అమ్మాయి లక్ష్మి, ఈ వయసులో మేము ఎలాగో చేయలేం, మీకోసం కాకపోయినా మా కోసం చేయండమ్మా. పైగా వంశాచారణరా మనవడా. ఓం దాంపత్యవరదే పొర్లు దండాల కట్టే ప్రధానం. అది కొంగుముడి, ఇదేమో నడుముడి, అది అన్నమాట సంగతి. ఓం దాంపత్యవరదే నడుముడి కరిష్యామి.
పొరులు దండాలు ఎందుకు పెడతారు? ఇది ఒక రకమైనటువంటి బాడీ టోనింగ్. బాడీ టోనింగ్ అంటే? బాడీ టోనింగ్ అంటే ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు మసాజ్ సెంటర్కి వెళ్తారా, డబ్బులు లేని వాళ్ళు ఇట్లా పొరులు దండాలు పెడుతూ ఉంటారు. మరి భార్యాభర్తలు కలిసి ఎందుకు పెడుతున్నారు? ఇది శాండ్విచ్ మసాజ్. ఓయ్ ఏమిట్రా తలకాయ పట్టుకున్నావు, బుర్ర తొక్కు విధవాని. మిమ్మల్ని ఎలా పొగడాలో మాటలు వెతుకుతున్నానండి. ఎందుకు? పవిత్రమైన దేవాలయాన్ని మసాజ్ సెంటర్ తో పోల్చినందుక ఏం పోలిక రాదు, చండాల పోలిక. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అంకుల్. పొద్దున్నే లేచి ఎవరితో మంచి మొహమే చూసుంటారు, బహుశా నాన్నగారి దయ ఉంటుంది. ఏం జరిగింది అంకుల్, అంత హ్యాపీగా ఉన్నారు? అవునమ్మా, మరి లేకపోతే ఈ రోజుల్లో పోయిన వస్తువు దొరకడం అంటే మాటలు అమ్మా. దొంగలైతే పట్టుకోగలం గాని. దొంగల? అవునమ్మా, అప్పటికి కర్తవ్య నిర్వహణలో ప్రాణాల సైతం లెక్క చేసేవాడిని కాదు కాబట్టి ఆ ఇద్దరిని పట్టుకోగలిగాను. ఇద్దరా? అవునమ్మా, నీకు తెలీదా మీ ఇంట్లో డైమండ్ నెక్లెస్ కొట్టేసింది? ఒకరు కాదు ఇద్దరు. రండమ్మా చూడండి, వీళ్ళే ఆ దొంగలు. రే ఏంట్రా పెద్ద మనుషులాగా ఫేసులు అడుతిప్పారు, ఇద్దరు కండి. సరిగ్గా చూడండి అమ్మా. ఏంటంటే చూసేది పెళ్లి చూపులా సరిగ్గా చూసుకోవడానికి, లేకపోతే ఇంటర్వ్యూ ఎలా వచ్చామంటే వెళ్ళిపోవడానికి. ఒక్కసారి సరిగ్గా చూడండి అమ్మా. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. పాపం ఏదో చెంచెలు కూడా నుంచి షుగర్ తగ్గడానికి జాగింగ్ చేసుకుంటూ వచ్చాడు. పాపం కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కాచి కూడా నుంచి జాగింగ్ చేసుకుంటూ వచ్చాడు. పాపం నేనేమో అమాయకుల మీద అపవాదం వేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. చూసారమ్మా, ఎవరు దొరకకపోతే ప్రమోషన్ కోసం దొంగలుగా మమ్మల్ని కూడా చూపిస్తారు. యాదగిరి, మీరు ఇలా చేస్తే మీ మీద పరువు నష్టం దావేస్తారు. వంశీ ఎప్పుడో చేసేది ఏంటండి, మేమే వేస్తాం. ఇటు నుంచి డైరెక్ట్ గా కోర్టుకి వెళ్ళిపోదాం. వాళ్ళకి ఐడియాలు మీరిస్తారా? ఏంటి న్యూసెన్స్ అంకుల్? అమ్మా మరొక్కసారి పరీక్షగా చూసి వీళ్ళే నన్ను ఓకే చెప్పేసేయమ్మా. చూడండి అంకుల్, ఆ దొంగ ఎంత మందిలో ఉన్నా నేను గుర్తుపడతాను.